హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మన దేశంలో జాతి మత కులాలకు అతీతంగా జరుపుకునే పండగలలో దసరా కూడా ఒకటి. ముఖ్యంగా హిందువులకు ఇది ఒక ముఖ్యమైన పండుగగా భావించవచ్చు. 9 రోజులను నవరాత్రులుగా మరియు 10వ రోజుని విజయదశమిని కలిపి దసరా మహోత్సవంగా భావిస్తారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ దసరా పండుగ యొక్క చరిత్ర మరియు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే మీలో ఎవరైనా తొలిసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దసరా వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంతో ఈ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే ఈ దసరా సమయంలో పిల్లలకి కూడా హాలిడేస్ ఉండడంతో ఇల్లంతా కలకలలాడుతూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తారు. చరిత్ర ప్రకారం రామాయణంలో రాముడు రావణిపై గెలిచిన సందర్భంగా మరియు పాండవులు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తీసిన రోజుగా భావిస్తారు. ఇంతేకాక ఆ జగన్మాత అయిన దుర్గామాత మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందించిన సందర్భంగా 10వ రోజుని ప్రజలంతా సంతోషంగా పండగలా జరుపుకుంటారు. ఆ రోజే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత అనేది ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఇప్పుడు విజయదశమి ఎందుకు జరుపుకుంటామో చూద్దాం. ఫ్రెండ్స్, చరిత్ర ప్రకారం చెడుపైన మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను సాధారణంగా ప్రతి సంవత్సరం 9వ మాసంలో జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగ పేరు విజయదశమి. అంటే 9 రోజుల తరువాత ఆదిమాత విజయాన్ని అందుకుంది కాబట్టి ఇలా పిలవడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం పూర్వం రాక్షసుల్లో బలవంతుడైన మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలని చాలా కోరికుండేది. ఇలాంటి వాటి కోసం శక్తిని సంపాదించడానికి సంవత్సరాల కొద్దీ బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎటువంటి వణుకు బెనుకు లేకుండా ఎండ వాన రాత్రి పగలుతో సంబంధం లేకుండా ఇతను చేసిన ఘోరమైన తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిషాసుర, నీకు ఏమి కోరిక కావాలో కోరుకో అన్నాడు. అందుకు మహిషాసురుడు, ఓ దేవ, నాకు అమరుణ్ణి కావాలని ఉంది, ఎప్పటికీ మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ భక్తుడా, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టుక తప్పదు. జనన మరణాలు అనేవి ప్రకృతి సిద్ధం. కాబట్టి ప్రకృతికి విరుద్ధమైన నీ కోరిక మంచిది కాదు. కనుక నీ మరణానికి ఒక మార్గాన్ని విడిచిపెట్ట అన్నాడు బ్రహ్మదేవుడు. సరే దేవ, నా దృష్టిలో మహిళలు అబలలు వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరాన్ని ప్రసాదించి ప్రభు అన్నాడు. అందుకు ఒప్పుకున్న బ్రహ్మదేవుడు తదాస్తు అని మాయమయ్యాడు. ఇలా వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద దండెత్తి ప్రజలను మరియు దేవతలను అష్ట కష్టాలు పెట్టడం ప్రారంభించాడు. ఇంతేకాక దేవతలను సైతం ఘోరంగా అవమానించి ఇంద్ర పదవిని పొందుతాడు. సాక్షాత్తు త్రిమూర్తులను గడగడలాడించాడు ఆ అసురుడు. అలాంటి సమయంలో దేవతలందరూ త్రిమూర్తులను ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని అందించండి అని వేడుకోగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒక స్త్రీ రూపాన్ని సృష్టిస్తారు. అలా అందరి అంశాలతో జన్మించిన దేవతే అమ్మా దుర్గామాత. ఏ కారణంతో అయితే దుర్గామాత అవతరించిందో ఆ సమస్యను పూర్తి చేయడానికి అందరూ దేవతలు తమ తమ ఆయుధాలను దుర్గామాతకు అందిస్తారు. ఇలా 18 చేతులతో దుర్గామాత సింహాన్ని తన వాహనంగా చేసుకుని మహిషాసురుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తుంది. యుద్ధంలో మహిషాసురుడు వివిధ రూపాలతో అమ్మవారిని బాగా ఇబ్బంది పెట్టాడు.
కానీ దుర్గామాత సింహం మహిషాసురుని లక్షల సైన్యాన్ని బాగా గట్టిగా చీల్చి చెండాడుతుంది. ఇలా వీళ్ళ ఇద్దరి మధ్య ప్రారంభమైన యుద్ధం అనేది 9 రోజులు జరుగుతుంది. 10వ రోజు దుర్గామాత తన యొక్క ఆయుధాలతో మహిషాసురుని అంతమొందిస్తుంది. ఆ సందర్భాన్ని దేవతలంతా ఎంతో సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు. ఆ రోజుని విజయదశమి పండుగగా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఇంతేకాక రామాయణంలో రాముడు రావణాసురుని సంహరించింది కూడా ఇదే రోజుగా భావిస్తారు. ఇక మహాభారతం విషయానికొస్తే పాండవులు తమ యొక్క వనవాసాన్ని పూర్తి చేసి తిరిగి విజయదశమి రోజునాడే తమ యొక్క ఆయుధాలను జమ్మి చెట్టు నుంచి తిరిగి పొందుతారని ఆచారం. కాబట్టి విజయదశమి రోజున ఈ చెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. ఫ్రెండ్స్, ఈ కలియుగంలో కూడా సురులు అసురులు ఉన్నారు. అవును ఫ్రెండ్స్, మన ఆలోచన విధానం అనేది రెండు రకాలుగా ఉంటాయి. అవే మంచి మరియు చెడు. చెడు మార్గాలను వదిలి మంచి మార్గాలను విజయదశమి నుంచి ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నవరాత్రుల యొక్క హిస్టరీ విషయానికొస్తే అశ్వయాజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు గల 9 రాత్రులను నవరాత్రులుగా భావిస్తారు. కృతయుగమున సుకేతుడు అనే రాజు తన రాజ్యం నుంచి రాజ్య బహిష్కరణ చేయడంతో తన భార్యతో కలిసి అడవులలో తిరుగుతూ కష్టాలు అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధానంను ఉపదేశిస్తాడు. మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన యొక్క రాజ్యాన్ని తిరిగి పొందుతాడు ఆ రాజు. కాబట్టి ఎవరైతే ఈ నవరాత్రుల పూజను భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి ఆరోగ్య ఐశ్వర్యములను పొందుతారని పురాణాల్లో చెప్పబడింది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీరిలో ఒక్కొక్క దేవికి 3 దినములు పూజ చేస్తారు. ఒకవేళ ఈ 9 రోజులు పూజలను చేసుకోలేక వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవి స్తోత్రంతో పూజిస్తే ఆ పూజను మహానవమిగా భావిస్తారు. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని భావిస్తారు. ఫ్రెండ్స్, ఇక దసరా ఉత్సవాల్లో భాగంగా మన ఇంట్లో ఉండే వాహనాలు ఆయుధములకు పూజ చేస్తూ ఉంటాం కదా, అది ఎందుకు చేస్తారో తెలుసా? త్రిమూర్తుల అంశతో జన్మించిన దుర్గామాత అందరి దేవతల యొక్క ఆయుధాలను తీసుకుని తన యొక్క 18 చేతుల్లో వాటిని ధరించి యుద్ధముకు వెళ్ళి దుర్గాష్టమి రోజున దుర్గముడు అనే అసురుణ్ణి, మహానవమి రోజున మహిషాసురుణ్ణి తన యొక్క ఆయుధాలను ఉపయోగించి సంహరిస్తుంది. కాబట్టి ఇంత ఉపయోగపడిన ఈ ఆయుధాలను ఆనవాయితీగా పూజిస్తారు. అంతేగాక ఆయుధాలను శత్రువుల కొరకు మాత్రమే వాడాలని, వీటిని దుర్వినియోగం చేయకూడదని ఈ పూజ చేస్తూ ఉంటారు అని పురాణాల్లో చెప్పబడింది. ఇలా మనం రోజువారీగా వాడే ప్రతి ఆయుధాలను, వాహనాలను పూజిస్తే వాటి వల్ల మనకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకూడదు, మరియు వాటి వల్ల లాభాలు అనేవి వస్తాయి అనే భావన కూడా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, తమ తమ ఇళ్లల్లో ఉండే, అంటే మనం రోజువారీగా వాడే పనిముట్లను మరియు వాహనాలకు ఘనంగా పూజలనేవి జరుపుతారు. ఇంత ప్రాధాన్యత ఉన్న దసరా ఉత్సవాలు అంటే అందరికీ గుర్తుకొచ్చేది మైసూర్. ఎందుకంటే మైసూర్ మహారాజు పాలనాకాలం నుండి వైభవంగా మరియు అత్యంత సుందరంగా రాజభవనమును అలంకరించి, అంతేకాక ఈ ఉత్సవాల్లో ఏనుగుల యొక్క అలంకరణ మరియు రాజుగారుల యొక్క ఆయుధ పూజను చూడటానికి చాలా బాగుంటుంది. ఇక ఆ సమయంలో రాత్రి రాజభవనాన్ని విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరిస్తారు. ఇది ఫ్రెండ్స్ దసరా యొక్క చరిత్ర. ఈ దసరా సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ టాపిక్ గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.